కరోనా మహమ్మారితో సతమతమవుతున్న ఇండియాకు వెంటనే సహాయం చేస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమల హారిస్ ప్రకటించారు. భారతదేశానికి ప్రజలకు అన్ని రకాల సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని బైడెన్ ట్వీట్ చేశారు. ప్రాణాధార మందులను, ఇతర వైద్య పరికరాలను మీ దేశానికి పంపుతామని ఆయన అన్నారు. పాండమిక్ తొలి సమయంలో తమ దేశంలోని ఆసుపత్రులు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాయో, మీరు మాకప్పుడు ఎలా సహాయం చేశారో తమకు గుర్తుందని, ఇప్పుడు మీకు కూడా అలాగే హెల్ప్ చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఇండియాలోని పరిణామాలను తాము గమనిస్తున్నామని బైడెన్ అన్నారు. అటు కోవిషీల్డ్ వ్యాక్సిన్ తయారీకి అవసరమైన ముడి పదార్థాలను వెంటనే పంపుతామని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలీవాన్, భారత నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అయిన అజిత్ దోవల్కు హామీ ఇచ్చారు. ఫోన్లో మాట్లాడిన ఆయన తమ దేశం నుంచి థెరాపెటిక్స్, ర్యాపిడ్ డయాగ్నోస్టిక్స్ టెస్ట్ కిట్స్, వెంటిలేటర్స్, పీపీఈ కిట్స్ తదితరాలను ఇండియాకు పంపుతామని తెలిపారు. అలాగే ఆక్సిజన్, ఇతర సంబంధిత సప్లైలను కూడా పంపే అవకాశాన్ని పరిశీలిస్తామని పేర్కొన్నారు. ఇండియాలో కేసులు సుమారు 27 లక్షలకు చేరుకున్నాయి. ఎప్పటికప్పుడు మీతో టచ్లో ఉంటామని, మీకు ఏ సాయం కావాలన్నా అడగాలని జేక్, అజిత్ దోవల్కు హామీ ఇచ్చినట్లు వైట్హౌస్ వర్గాలు తెలిపాయి. బర్నింగ్ టాపిక్ ప్రతిరోజు ఉదయం 7:25 మీ టీవీ 9 లో నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.